Kids and the dads and the students and farmer children. Probably I thought there will not be any farmer here. నేను 86లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ అయిపోయింది. అప్పటి నుంచి ఫార్మర్గానే వచ్చేసిన, ప్యాషన్కి కాదు అవసరానికి. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేది నైస్, ఆల్ ఆఫ్ ఇస్ గుడ్, గ్రాప్ చేయమంటా ఉండరా, నేను అందరూ కలిసి బతుకుతానని రా నాతో పాటే అంటా ఉండా. ఐమ్ నాట్ డినైయింగ్. మా ఫీల్డ్లో ఎంత ఎంత ఉందంటే 100,000 అనుకుంటే అబ్దుల్ కలాం కంటే ఎక్కువ ఉన్నాయి కళలు నాకైతే. ఇప్పుడు మేము ఇప్పుడు మీకు అందరికీ మంచి మంచి నూనె కావాలా, వంట నూనె లేదు, అందరూ రిఫైండ్ ఆయిల్ అంటూ ఉండరు, అందరూ ఇక్కడ కూర్చోండి వాళ్ళు మీరందరూ కూడా. అది దరిద్రమని అందరికీ తెలుసు. పానీపూరి తింటాండ్రు, చికెన్ పకోడా తింటాండ్రు, గోబీ మంచూరి తింటాండ్రు, ఎర్ర రంగులు వేసుకుంటారు, పేస్తాలు తింటాండ్రు, హాట్ డాగ్స్ తింటాండ్రు, కోల్డ్ క్యాట్స్ తింటాండ్రు, ఎన్నెందు తింటాండ్రు తెలియకుండా. ఇప్పుడు నేను అద్భుతమైన కొర్రలు సాములు పండించమని రాయలసీమలో ఉండే ఫుడ్ పొద్దున్న తినేసి 6 కిలోమీటర్ నాన్ స్టాప్గా రన్నింగ్ చేసి 16 హిమోగ్లోబిన్ పెట్టుకొని నాన్ వెజ్ 30 ఏళ్ళ నుంచి నిలిపేసి డాక్టర్ దగ్గరికి టాబ్లెట్ వేసుకోకుండా బతుకుతా ఉండా. ప్రపంచంలో 2/3 ఆఫ్ ద డిసీజెస్ మంచినీళ్ళు లేకుండా, అవునా, డ్రింకింగ్ వాటర్ లేక. మేము రూఫ్ టాప్ వాటర్ని అద్భుతంగా కలెక్ట్ చేసి దాన్ని ఇసుకలో రాళ్లలో కడప సున్నపురాళ్ళలో పంపించి కడప వాళ్ళు ఉంటే హ్యాపీగా ఫీల్ కావాలి, కడపలో మంచి సున్నపురాలు దొరుకుతాయి. దాంట్లో పాస్ చేస్తే ఆ సున్నపురాళ్ళకి విరాట్ కోహ్లీ తాగి ఆల్కలైన్ వాటర్ అవుతుంది. మేము అవి తాగినాము, అందుకే 55 ఏళ్లలో నాన్ స్టాప్గా ఒకసారి 10K చేస్తా నేను. 6K చేసి మ్యాజిక్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పి 6K అని మా వాట్సాప్లో పోస్టింగ్ పెట్టినా. 10 కిలోమీటర్స్ నాన్ స్టాప్ పరిగెత్తాను నేను. బికాస్ అంటే ఇప్పుడు పొద్దున్న తినే వచ్చినాను, ఇక్కడికి జయ చౌదరి గారు మా బ్రేక్ఫాస్ట్ పిలిచినారు కానీ అబ్బా ఇక్కడికి వచ్చి ఇడ్లీ దోశ పెడతారు, నా రాగి సంగటి కొర్రలు మిస్ అవుతానని బాగా తినేసి వచ్చేసిన. ఇంకా సాయంత్రం వరకు ఆగలే ఉండదు. అంటే మంచి ఫుడ్ ఒక పూట తింటే ఆ రోజంతా నెక్స్ట్ 2-3 రోజులు ఎట్లుంటుంది నాకు తెలుసు. 2-3 రోజులు 102 రకాల దమ్ బిర్యానీలు గోబీ మంచులు తినేసి కుయ్యని డౌన్ అయిపోయినది కూడా నాకు తెలుసు. ఆ డిఫరెన్స్ చాలా మంది చూసి ఉంటారు పాపం మీరు. ఇట్ ఈస్ వెరీ సాడ్. అంటే మేము ఇప్పుడు నేను 3 సార్లు తినడం లేదు అని ఆయన, ఒక్కసారి కొర్రలు సామలు హరికలు వరిగలు ఊదరలు జొన్నలు సద్దలు రాగులు ఏమన్నా కానీ అప్పుడప్పుడు బాగా టేస్టీగా తీసుకోవచ్చు. మీ పేస్తాలకి ఇస్తారంటే చాలా టేస్టీగా వస్తాయి రాగి రొట్టి మీరు తినింటే. అవి ఒక పూట తినేసి 8 గంటలు 10 గంటలు ఆకలే లేకుండా జింకలాగా పరిగెత్తచ్చు అని ఆయన అనే విషయం మీకు ఎక్కడ తెలుస్తుంది? అది కోర్సు పెట్టాలి కదా ఇడా. వీళ్ళ ఇంటెలిజెన్స్ పనిచేయాలంటే, వీళ్ళ బ్రెయిన్లో న్యూరాన్స్ కరెక్ట్గా పనిచేయాలంటే, పాత్వేస్ కరెక్ట్గా ఉండాలంటే రాత్రంతా వాట్సాప్లు చూసుకొని రగ్గిట్లు కప్పుకొని కిటికీలు ఎండి వేసుకొని ఆల్అవుట్లు పీల్చుకుంటా. నేను ప్రకృతిలోనే ఒక చాలామంది వచ్చింటారు మీరు. నేను పొద్దున్నే నేను సాయంత్రం 6:30కి మా 70 మంది స్టాఫ్ 70 మంది ఉన్నారు వర్కర్స్ అందరు రకరకాల వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక 7కి తినేస్తా నా ఫుడ్, ఏదన్నా ఏదో ఒకటి మిల్లెట్ ఫుడ్ తినేస్తాను. 7:30 కూర్చొని మా వాట్సాప్ గ్రూప్ ఉంది, డాక్టర్ ఖాదర్ గారు ఇక్కడికి వచ్చినారు కదా మీరు ఎంతమంది వచ్చారు తెలియదు, అవి చూసుకుంటా ఉండే లోపల 7:30 7:45 నిద్ర వస్తుంది, 8 గంటలు నిద్రపోతా. ఇంత ముందర కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉండేటప్పుడు ఏం రా నువ్వు 10 గంటలుగా నిద్రపోతాడు అని చెప్పి మమ్మల్ని రివర్స్ చేసి రాత్రి 2 గంటలు మేలుకుంటే చాలా కరెక్ట్ ఏమనుకుంటా ఉంటుంది. దరిద్రం అది. ఆపర్చునిటీస్ అగ్రికల్చర్లో ఎట్లున్నాయంటే, మీరు కొర్రలు రైతుల దగ్గర కొంటే 20 రూపాయలు, కొర్ర బియ్యం చేస్తే 100 రూపాయలు, దానికి ఆర్గానిక్ సర్టిఫికేట్ తీసిస్తే 180 రూపీస్, దాన్ని కొర్రలతో రాగులతో పఫ్సు పాప్సు చేస్తే 1000 రూపాయలు, దాన్ని అమెరికాలో అమ్మితే 10,000 వస్తుంది. ఇంతకంటే ప్రాఫిట్ ఏముందా? ఎందుకు అంటే నేను చెప్పేది ఎందుకు అమ్మకూడదు అని. ఇప్పుడు అమెరికాలో తయారయ్యే కార్ను సోయా ఓట్సు గీట్సు చెత్త చెదారము పిజ్జా ప్యాంట్లు చింపుకునేది కమ్మలేసుకునేది వీటినే మార్కెట్ చేయగలిగినారు కదా. మన కొర్రలు సాములు రాగి సంగటి జొన్న రొట్టి సీతాఫలం కాయలు బిక్కికాయలు పాలకాయలు ఈతకాయలు ఉలింజిటికాయలు ఇవన్నీ ఎందుకు మనం ప్రమోట్ చేయకూడదు? వాడేదో బ్లూబెర్రీ అంటే దాంట్లో ఏదో ఉంది యాంటీ ఆక్సిడెంట్ అని మన దాంట్లో లేవా? ఇంత ఉన్నాయి అసలు ఏం అవసరం లే. మీరు సీతాఫలం కాయలు సీజన్లో సీతాఫలం కాయలు పంచకాయలు తినేసి జాలీగా ఉండండి, ఈ చెత్త చెదారం తినకుండా ఆరోగ్యంగా ఉంటారు. సో అన్ని ఆపర్చునిటీస్ అగ్రికల్చర్లో ఉన్నాయి. మేము రైతుగా ఉన్నాను కాబట్టి ఇట్లా నిద్రపోగలుగుతాడను. 9 గంటలకు వచ్చే పనిలే, నా 9 గంటలకు రమ్మంటే కూడా 10:30 వచ్చినా నాకు ఇష్టం వచ్చినా కూడా వస్తా. ఫ్రీలాన్సరు, నా ఇష్టం వచ్చినా కూడా వస్తా. నాకు ఇష్టం వచ్చినప్పుడు మీతో మాట్లాడించాలని చౌదరి గారు చెప్పినారు. ఎందుకంటే వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తాను. ఇప్పుడు 70 ఎక్కడో నార్త్ ఇండియా నుంచి మనుషులు వచ్చి పనిచేస్తూ ఉంటారు,
ఎక్కడెక్కడోళ్ళు వచ్చి మాకు సోపులు చేస్తూ ఉంటారు, షాంపూలు చేస్తూ ఉంటారు. అక్కడ వర్కర్సే కొంచెం ఇంటెలిజెంట్గా ఉంటే, ఆమె మదనపల్లిలో ఎక్కడ సాఫ్ట్వేర్ మెయింటైన్ కాంది, మా ఫామ్ దగ్గర ఒక అమ్మాయి నీట్గా మెయింటైన్ చేస్తుంది వాటర్ సాఫ్ట్వేర్, మా బాయిలర్స్ గిల్లర్స్ అన్ని నీట్గా ఉన్నాయి. సో ఇంటెలిజెన్స్ అక్కడే ఉంది, ఆపర్చునిటీస్ విలేజెస్లోనే ఉన్నాయి. ఇక్కడ దొరికే వేరుసిన గింజలతోనే, ఇక్కడ పండించే చెరుకుతోనే బెల్లం చేసి దాంట్లో చిక్కీలు చేస్తే ఆ చిక్కీ తింటే వాడు పడాల్సిందే. మీ పీజాలు గిర్జాలు ఏం పరికరావు దాని ముందర. మంచి బెల్లంతో చిక్కీ చేస్తే దానికంటే బెటర్ స్వీట్ లేనే లేదు. సో అట్లా లైఫ్ విలేజెస్లోనే ఉంది. ఇంకా ప్రాబ్లీ మన గవర్నమెంట్ కూడా ఫైబర్ నెట్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కాబట్టి, అంటే మీకందరికీ ఒక ఇదేమంటే వ్యవసాయం అంటే మంచి మామూలు మంచి అల్లుళ్ళు రారని అందరూ వీరు ఉద్యోగాలు పోయి సాఫ్ట్వేర్ అంటేనే మీకు ఆ ఇష్యూ ఉంది. ఫ్యూచర్లో అదే ఇప్పుడు ఇంతమంది అందరూ మాట్లాడుకున్నారు కదా, ఫ్యూచర్లో ఏం డోర్ తెరుచుకోవాలా, తెరుచుకునే డోర్ అంతా అమ్మా ఊరికే తెలుసుకునే డోర్ అంతా షుగరు క్యాన్సర్లు బీపీలు ప్రాబ్లమ్స్ లేకుండా ఎట్లా బతకల్లా అనేది అందరికీ కావాల్సిన డోర్ అదే. ఆరోగ్యంగా ఎట్లుండాలా, అబ్దుల్ కలాం లాగా యూ షుడ్ ఫాల్ డెడ్ అంటే మాట్లాడుతూ చచ్చిపోయినాడు ఆయన. ఇక్కడ బొక్కేసుకొని ఒంటికి బ్యాగ్ పెట్టుకొని ఇట్లా పోలా. సో ఫ్యూచర్లో అందరికీ మంచి ఆరోగ్యంగా హెల్తీగా హ్యాపీగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, రైతులకు ఉంటాయి, మీకు ఉంటాయి, 1,000 కోట్లు ఉండేవానికి ఉంటాయి. అది పక్కన పెట్టేసి హ్యాపీగా ఎట్లుండల్లా మనం చేసే మనం బతుకుతా ఉండమంటే సొసైటీకి ఏమైనా ఉపయోగపడేట్టుగా చేస్తా ఉండమా అని కనుక్కొని చేసేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ అంతా దానికే ఉంది. 100 ఏళ్ల తర్వాత మన కొర్రల గురించి ప్రపంచంలో ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అంత లోపలనే మీరు ఈ ఎంటర్ప్రీనర్స్గా విలేజెస్ పోయి ఏం వండుతా ఉండే ఏం చేయొచ్చు దాని వాల్యూడ్స్ నెట్ చేయాలా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్లో ఈ జొన్నలు వాటితో పప్స్ చేశారు, ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా. మనకు ఓన్లీ కార్న్ మాత్రం తెలుసు, ఏది టీవీలో కనపడుతుందో అది మాత్రం తెలుసు అన్నమాట. మన హీరోలు అందరూ పెప్సీలు తాగుతా ఉంటే అది ఓవర్ పోలో మంది తాగేది. ఆ బూస్ట్ సీక్రెట్ అనేది నేను చెప్పేది, 100 కిలోలు బూస్ట్ పెట్టి సచిన్ టెండూల్కర్ లోపల పెడదాం, నేను జొన్న రోడ్డు తింటా ఉంటా, 3 రోజుల తర్వాత దాన్ని బయట రమ్మను, ఎవరికి క్రికెట్ ఆడదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. చాలామంది నాకు అడ్వైజ్ చేస్తూ ఉంటారు, 55 ఏళ్ళలో నువ్వు పరిగెత్తకూడదు, జాగ్రత్త కాపాడుకోవాలని. జాగ్రత్త కాపాడుకుంటే మోకాళ్ళని రీప్లేస్ అయినాయి. పరిగెత్తా ఉండేటివి D3 బాగా వచ్చి డిఫిషియన్సీ లేకుండా కాల్షియం బాగా సన్లైట్ నుంచి వచ్చి డిఫరెన్స్ ఇంకా గట్టిగా ఉండేది వాడితేనే వస్తుంది. ఎత్తిపెట్టుకుంటే ఉండవు బాడీ, పోతుంది. 40 ఏళ్ళకి శ్రద్ధాంజలి అయిపోయినారు మా క్లాస్మేట్ చాలామంది. నమస్తే అండి. మీరు అదే ఎంటర్ప్రినర్షిప్ ఎక్కడైనా ఉంటుంది. మీరు చూడాల్సింది మీ చుట్టుపక్కల ఉండే గమనించండి. ఎక్కడికో పరిగెత్తి కేఆర్ ప్రజెం కృష్ణరాజపురం బ్రిడ్జ్ దాటాలంటే 4 గంటలు చచ్చిపోతూ ఉంటారు అక్కడ. అదే కోసుకోడికి ఎప్పుడు తీరదామని అందరూ అక్కడ పోయి పడే పనిలే. ఎంత ఎక్స్పాండ్ చేస్తారు అసలు. మాకు పొలం కాడు ఉండిపోయి ఇప్పుడు మందరపల్లి టౌన్కి వస్తే వాడు హార్న్ కొడితే ముందరబండి ఉంటుంది, వాడికి ముందరబండి వాడు హార్న్ కొడతాడు నేను చూస్తాను. నేను యాడికి పోలరా నాయన, నేను హార్న్ కొడతాడు బొమ్మని యాడిపోయేది. అదే జిడి కృష్ణమూర్తి గారు చెప్పినా ఎవరు చెప్పినా అవేర్నెస్, చుట్టుపక్కల ఏం జరుగుతుందని గమనించలేని పరిస్థితుల్లో ఓని ఉంటారు అట్లా సర్రని పోయి అడుగుతుంది బీడీ దాతా ఉంటాడు. దానికోసం అంత స్పీడ్గా పోవాలా. నమస్తే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అంటే మీరు ఇలా అదరగొడతారని తెలియదు సార్ మాకు. నిజాలు మాట్లాడారు, నిజంగానే మనం చేసి మాట్లాడేవని కాదు సార్. సో ఇక్కడ మేమందరం జయ చౌదరి గారిని మెంటర్గా చెప్పుకుంటాం. ఇప్పుడు మీకు వీళ్ళందరూ మెంటర్స్గా వస్తున్నారు కదా, మాకు మెంటర్ చౌదరి గారు అనమాట. సో ఇప్పుడు ప్రసాద్ గారిని కూడా మా సూపర్ మెంటర్గా తీసుకోవాల్సిన పరిస్థితి. సో థ్యాంక్ యూ ఇందా నుంచి చరణ్ వెనక నుంచి ఒకటే చప్పట్లు ఆయనకి, నార్మల్గా ఆయనకి చప్పట్లు కొడతాం, బట్ ఆయన కూడా వెనక నుంచి చప్పట్లు కొడుతున్నాడు.